సందర్భంగా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అన్ని యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నుంచి వేలాదిగా తరలి వస్తున్నటువంటి నా అన్నలకు నా తమ్ములకు అందరు కూడా హృదయ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ లో నా అక్కలు నా తమ్ముళ్ళందరూ కూడా చాలా మంది ప్రభుత్వ బాధ్యులందరూ కూడా ఈ ధర్నాకి ఈ మహాధర్నాకు మద్దతు తెలపడం ఈ ధర్నాలో పాల్గొనడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ మహాధర్నాను భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. మా నౌకర్లు మాకు కావాలి, కేసీఆర్ కొడుకు నౌకరు ఊడగొట్టాలే, మా నౌకర్లు మాకు కావాలని చెప్పి ఈ మహాధర్నాను ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. సాయంత్రం వరకు జరిగేటువంటి ఈ మహాధర్నాలో అందరూ విజయవంతం చేయాల్సిందే. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కోర్టు ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించే పార్టీ భారతీయ జనతా పార్టీ, కోర్టును కోర్టు ఆదేశాలను శిరసా వహించే పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి అనుగుణంగా సాయంత్రం 5 గంటల వరకు ఈ మహాధర్నాను కొనసాగిస్తాం. కార్యకర్తలు నాయకులు విచ్చేటువంటి నిరుద్యోగ యువత కానీ యువత యువతి యువకులందరూ కూడా ఈ ధర్నాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మళ్ళీ సాయంత్రం 3 గంటలకు మాట్లాడతాం. మళ్ళా ఇప్పుడు మన మాజీ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీ ఇంద్రసేన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, వేదికపై ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఈరోజు యొక్క నిరుద్యోగ సమస్యపైన, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లీకేజ్ వ్యవహారం పైన చేస్తున్నటువంటి దారుణకు వచ్చినటువంటి అందరికీ నమస్కారం. చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చినప్పటి నుండి అబద్ధాలు చెప్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రం కొరకు పోరాటం చేసినటువంటి కుటుంబాలని, ఈ రాష్ట్రం కొరకు అహర్నిశలు దారుణాలు ఉద్యమాలు చేసినటువంటి నిరుద్యోగ యువకుల్ని మోసం చేస్తూ ప్రతిరోజు ప్రతి అడుగున ప్రతి నిమిషం ఈ రాష్ట్రాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మాకెంత వస్తుంది అని చెప్పి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి.